దేవుడే లేడనేది ఎవరు పశుబుద్ధి పాషాణ బుద్ధి ఎవరికి అల్పబుద్ధి కానీ మునులకి ఏమిటి హృదయమే పరమాత్మ ద్విజులకి దైవం ఏంటి అగ్నిహీ దేవో ద్విజాతీనాం కాబట్టి ఇక్కడ ఆలోచించండి అంత దైవమే చెప్పబడిందంత దైవమే లేడు అన్నవాడికి కూడా దేవో నాస్తి దురాత్మనాం దేవుడు లేడు అని వాడు అంటున్నాడు అంటే అర్థమేంటి నాకు కనబడటం లేదని వాడు మొత్తుకున్నాడు అంతే వాడి మీద జాలి చూపించాలి ఇప్పుడు ఒక నాస్తికుడు నా దగ్గరకు వచ్చాడు దేవుడు లేడండి అన్నాడు అవునయ్యా నీ నీ బాధ నేను గ్రహిస్తున్నానన్నా నేను అదేంటంటే నా బాధ గ్రహిస్తానంటారేంటన్నాడు అవునయ్యా దేవుడు లేడు లేడు అని అంటే నీకు కనబడట్లేదని బాధపడుతున్నావు నేను నీకు వీలుంటే కనుక అవకాశం ఉంటే నా దగ్గర కదా చూపిస్తాను అప్పటి నా వాదన అది కాదండి అన్నాడు ఏమిటి నీ వాదన దేవుడు లేడండి అదేనయ్యా నీ బాధ నేను అర్థం అన్నాను కాబట్టి నాస్తికుడికి ఏంటంటే బాధ కనబడట్లేదనే బాధ అంతే మనం ఏంటంటే చూడగలుగుతున్నాం ఆ ప్రతిమలో కూడా భగవంతుని మనం చూడగలుగుతున్నాం అది మనకు భావన ఆస్తిక అంటే అస్థీతి వాదిన ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం వాడు లేడు అని అంటున్నాడు అంటే వాడికి రాయి కనపడుతుంది పరమాత్మ కనపడట్లేదు మనకు పరమాత్మే కనపడుతున్నాడు రాయి కనపడట్లేదు తిరుపతికి వెళ్ళి నాకు నారాయణుడే కనపడుతున్నాడు రాయి కనపడట్లేదు ఒకడిని తీసుకెళ్తే అబ్బో బ్యూటిఫుల్ స్కల్ప్టెడ్ ఇది శిల్పం చాలా బాగా అందంగా చెక్కబడ్డటువంటి రాయి అని ఒకడన్నాడు తిరుపతికి వెళితే కారణమేంటి వాడికి రాయి కనిపిస్తుంది దాంట్లో శిల్పకళా సౌందర్యమే కనబడుతుంది కానీ అన్నిటికీ అతీతమై ప్రకాశించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేకపోతున్నాడు అంటే అక్కడ ఆ బుద్ధికి ఆ సంస్కారం లేదు ఆ సంస్కారం ఎలా కలుగుతుంది ఈ భూమి మీద పుడితే ఈ నీళ్లు తాగితే ఈ మహాత్ముల మధ్య తిరిగితే రాయిని చూస్తున్నప్పటికీ దైవమే కనపడుతుంది కొండని చూస్తున్నా దైవమే కనపడుతుంది మట్టిని చూస్తున్నా దైవమే కనపడుతుంది ఇక్కడ పుట్టని వాడికి ఈ నీళ్లు తాగని వాడికి ఈ సంస్కారం లేని వాడికి ఈ గాలి తగలని వాడికి ఈ మహాత్ముల యొక్క సన్నిధి లేనివాడికి రాయిగానే కనపడుతుంది కొండగానే కనపడుతుంది బండగానే కనపడుతుంది బికాస్ లోపల ఉండేది రాయి బయటే రాయే కనపడుతుంది యద్భావం తద్భవతి కాబట్టి ఇక్కడ మనస్సుకి ఆ చిత్త సంస్కారం కావాలి కాబట్టి ఆ ఆధ్యాత్మం అంటే ఆ మానసిక సంస్కారం ఆ పరిణతి ఆ పరిపక్వత అనేటువంటిది కలిగినటువంటి వ్యక్తికి జ్ఞానం అనేది స్ఫురిస్తుంది కాబట్టి ఇక్కడ దాని గురించి ఇక్కడ ఒక మంచి ఒక వాక్యం చెప్తున్నారు ఏమిటా వాక్యం అని అంటే చూడండి ఆరో మంత్రంలో ఇక్కడ ఒక ఉపాసన అంటే దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎందుకని మనస్సుకి కర్మ లేదు శరీరానికే కర్మ మనస్సుకేమిటి ఉపాసనే కర్మ అక్కడ అందుకని ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం ఇక్కడ ఇక్కడ ఆ అంశాన్ని ఒకసారి చెప్తాను వినండి తద్ తద్వనం నామా తద్వనమితి ఉపాసివ్యం సయ ఏతదేవం దం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని ఒక అద్భుతమైనటువంటి ఈ అంశాన్ని చెప్తున్నారు ఎందుకనంటే మనస్సుతోటే ఈ ఇదే ఉపనిషత్తులు ఏమన్నారనంటే మనసా నమనుతే ఏ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ది నేదమెదిదం ఉపాసతే అన్నారు ఇదే ఉపనిషత్తులో మొట్టమొదట అంటే ఆ తత్వాన్ని మనస్సు గుర్తించలేదు ఆ తత్వాన్ని మనస్సు స్ఫురించలేదు ఆ తత్వాన్ని మనస్సు లోపల స్ఫూర్తి పొందలేదు ఎందుకని మనస్సు కూడా పరికరమే జడమే అర్థమైందా ఆ మనస్సేమిటి పరికరం ఒక ఉపాధి కానీ ఆ చైతన్యం ఏంటి నిరుపాధిక చైతన్యం అఖండ చైతన్యం దాన్ని మనస్సు గుర్తించలేదు అని కానీ ఇంకొక ఉపనిషత్తులో ఏవ అనుద్రష్టవ్యం అని చెప్పబడింది అది దాన్ని పొందాలనండి ఈ లోకంలో ఏమిటి దేంతో పొందుతాం కళ్ళు ముక్కుతో పొందలేంగా అదేం ఒక వస్తువు కాదుగా దేంతో పొందాలి మనస్సుతోటే పొందాలనింది స్వామి ఒక ఉపనిషత్తులో మనస్సుతో పొందలేమనింది ఇంకొక ఉపనిషత్తులో మనస్సుతోనే పొందాలని చెప్పింది ఎందుకు అని అంటే అక్కడ ఉపనిషత్తులు తప్పు చెప్పవు నోటుకు వచ్చినట్టు మాట్లాడవు అక్కడోలా ఇక్కడోలా రెండు రెండు నాళికల ధోరణి ఎందుకని మనం ప్రశ్నించకూడదు ఇక్కడ ఎందుకు చెప్పింది అని అంటే ఆ సంస్కారము లేని మనస్సు పొందలేదు సంస్కరింపబడ్డ మనస్సే పొందుతుంది అది అక్కడ అర్థం అంటే మనస్సుతో పొందలేము రే నువ్వేం చేయలేవురా పని అని అంటారు నువ్వు ఆ పని ఏం చేయలేవురా అని అంటారు ఓహో ఇంక నేనే నేను ఆ పని చేయలేనా అండి అని వదిలేడు కానీ చెయ్యొచ్చురా నువ్వు కష్టపడాలిరా అంటే నువ్వేం చేయలేవురా అని మళ్ళీ చెయ్యొచ్చురా అన్నాడు అని అంటే అక్కడ ఏంటి అర్థం చెయ్యలేని తనాన్ని అనధికారికంగా గుర్తించాడు అనధికారి అంటే అధికారిత్వం లేనివాడు చెయ్యగలవు అన్నప్పుడు అధికారిత్వాన్ని ప్రశంస చేస్తున్నాడు అంటే అర్హతని చూపిస్తున్నాడు అలాగని ఇక్కడ మనస్సుతో పొందలేము అనంటే మనస్సుకి ఆ సంస్కారం లేకపోతే పొందలేము ఆ అర్హత లేకపోతే పొందలేము మనస్సుతోనే పొందబడుతుంది అనంటే సంస్కరింపబడ్డ మనస్సుతో మాత్రమే పొందబడుతుంది సంస్కృతమైనటువంటి మనస్సుతో మాత్రమే పొందబడుతుంది అని ఇక్కడ మానసిక సంస్కారాన్ని ప్రశంస చేస్తున్నారు ఆ సంస్కారం లేకపోతే ఈ జ్ఞానం నిలబడదు 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 దట్ ఈజ్ ఫర్ ష్యూర్ మీరు ఎన్ని ఆశ్రమాలు తిరిగినా ఎన్ని మఠాలు తిరిగినా ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని గ్రంథాలు చదివినా శంకరులు అంటారు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నా సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి బల్ల గుద్దీ అయిన నిజ ఇది నిజ నిర్ధారణ చేసి చెప్పారు ఇది ఆయన చెప్పింది నేను చెప్పడమే కాదు నేను ఊరికి ఆయన చెప్పాడని చెప్పట్లేదు దాని అనుభూతి పొంది చెప్తున్నాను నేను నా జీవితంలో పదహారు మంది స్వామీజీల దగ్గరికి తిరిగాను పదహారు ఆశ్రమాలు పీఠాలు తిరిగాను ప్రతి చోట వెళ్ళిన చోట కర్మ వరకే ఆగిపోతున్నారు ఉపాసన వరకే ఆగిపోతున్నారు ధ్యానం వరకే ఆగిపోతున్నారు ఏదో వాళ్ళు ఒక ఊహల దాకా తీసుకెళ్ళి ఆగిపోతున్నారు ఎందుకని వాళ్ళు వెళ్ళలేకపోయారు అక్కడి దాకే వెళ్ళి ఆగారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్క స్థాయిలో ఉండిపోయి ఆగిపోయారు కానీ నేను దయానంద స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నా చేత నన్ను గుర్తింపజేసినటువంటి ఏకైక మహనీయుడు నాకు దొరికినటువంటి వ్యక్తి ఆయన సంస్కరింపబడ్డ మనస్సుకి మాత్రమే అది వేద్యం అసంస్కృతమైన మనస్సుకి అది అవేద్యం అందుకనే ఇక్కడ మనస్సు యొక్క సంస్కారం ప్రధానమని ఆ సంస్కారం కోసం ఇక్కడ ఉపాసన చెప్పారు ఏంటి తద్ధ తద్వనం నామ తద్వనం ఇత్యుపాసివ్యం తద్వనం అంటే తస్య వనం తద్వనం అంటే వనం అంటే మనకు వనం అని అందరికీ తెలుసు వనం అంటే చెట్లు అని అంటే చెట్లు వనం అంటే ఏంటి చెప్పండి సమూహం వనం అంటే ఏంటి సమూహం చెట్ల యొక్క సమూహం అందుకనే బృందావనం బృందావనం అంటే వనం అంటే సమూహం బృందా అని అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆహ్లాద సమూహము పరిచేటువంటి చెట్ల యొక్క సమూహము బృందావనం వేరు మామూలు వనం వేరు బృందావనం అంటే ఒక ప్లాంట్గా ఒక పరిచేలా ఉంటుంది వనం అంటే అడవి అది కార్ అడవిలా ఉంటుంది చిట్టడవిలా అడవిలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ వనం అనే శబ్దానికి సమూహం ఏమిటి సమూహం ఏ రకమైన వనం అంటే తస్య వనం నామ తస్య ప్రత్యగాత్మ ప్రత్యగాత్మభూతత్వాత్ వనం వననీయం పూజనీయం సంభజనీయం ఇత్య శంకరులు అంటారు వనం అంటే అర్థం ఏంటంటే సమూహమని కదా సమూహం అంటే ఏంటి ఈ సృష్టిలో ఈ సమూహం ఇంతమంది ఉన్నాం ఇక్కడ